హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి, ఇది వచ్చేసి మనకి తుక్కుగూడ నుంచి టువర్డ్స్ రావిరియాల వెళ్ళేటువంటి రోడ్ అండి, రావిరియాల వెళ్ళేటువంటి రోడ్డు. సో ఈ రోడ్ ఫేసింగ్లో మనకు ఈ సంతోష్ స్ప్లెండర్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉందండి. సో ఈ ప్రాజెక్ట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ మనకి సేల్కి రావడం జరిగింది. సో మీరు చూస్తున్న ప్రజెంట్ రోడ్ వచ్చేసి ఇది మనకి రావిరియాల నుంచి తుక్కుగూడ వెళ్ళేటువంటి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు ప్రాజెక్ట్ అండి ఇది. సో మీరు ఎదురుగా చూసే ఈ రోడ్డు వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. మనకి లెఫ్ట్ సైడ్ కన్స్ట్రక్షన్స్ కనపడుతున్నాయి కదా, అది వచ్చేసి తుక్కుగూడ అండి. సో వెరీ నియర్ బై, చాలా దగ్గరగా ప్రాజెక్ట్కి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి తుక్కుగూడ ఉందండి. సో ఈ మీకు కనపడే రోడ్డు వచ్చేసి 100 ఫీట్ రోడ్డు అండి. సో ఇది యాజ్ పర్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్డు. ఇది మనకి 2 ఓడ్స్ మనకి తుక్కుగూడ సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో, తుక్కుగూడ నుంచి రావిరేలు వెళ్ళేటువంటి సర్వీస్ రోడ్ నుంచి కనెక్ట్ అవుతూ 2 ఓడ్స్ ఇలా మనకి ఈ రోడ్డుకి, ఈ ప్రజెంట్ ఉన్నటువంటి తుక్కుగూడ రావిరియాల రోడ్డు కనెక్ట్ అయ్యి మనకి ఇక్కడ నుంచి రావిరియాల వెళ్తుందండి. సో ఇది వచ్చేసి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. ప్రాజెక్ట్ చూస్తున్నారు కదా, ప్రాజెక్ట్ పేరు వచ్చేసి సంతోష్ స్ప్లెండర్ అండి, సంతోష్ ఎస్టేట్స్ వాళ్ళది. సో ప్రాజెక్ట్ 2018 అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది. సో దీని పక్కనే మనకి సంతోష్ డిఫెన్స్ ఎన్క్లేవ్ ప్రాజెక్ట్ కూడా ఉందండి. సో అందుట్లో కూడా మన దగ్గర రీసేల్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఇది తుక్కుగూడ కంప్లీట్ తుక్కుగూడకి వెరీ నియర్ బై ఉంటుంది అండ్ రెడీ టు కన్స్ట్రక్షన్ అండ్ మనకి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి. సో దీనికి ఆనుకొని పక్కకే మనకి సంతోష్ డిఫెన్స్ ఎన్క్లేవ్లో కూడా మన దగ్గర ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి ఇన్సైడ్ ఓఆర్ఆర్, ఓఆర్ఆర్ లోపల ఉంటుందండి. మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కోతవేటు దూరంలోనే ఒక 5 to 10 మినిట్స్ డ్రైవ్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో చాలా ఓల్డ్ లేఅవుట్, బట్ ఏంటంటే ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే ఉంది. కాకపోతే కొంచెం ప్లాట్స్, కొంచెం రోడ్స్ అనేవి మనకి బీటీ రోడ్స్, మనకి ఎలక్ట్రిసిటీ ఉంది, మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ యాజ్ ఇట్ ఈస్గా మనకి హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆల్ ఎమ్యూనిటీస్ ఇచ్చారండి వీళ్ళు. సో ఇందుట్లో మనకి 100 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో ఇందుట్లో ఇది వచ్చేసి టోటల్గా 11 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి, టోటల్ 11 ఎకర్స్ ప్రాజెక్టు. మనకి ఇందుట్లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు 30 ఫీట్ రోడ్డుకి మనకి 34x65 డైమెన్షన్తో మనకి 245 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ సంతోష్ స్ప్లెండర్, ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా, ఎవరికైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ ఉంటే కనుక, మీరు ఒకవేళ ఆ ప్లాట్ను రీసేల్ చేయాలంటే కనుక, దయచేసి డిస్క్రిప్షన్లో కానీ మీకు డిస్ప్లే మీద కానీ కనపడుతున్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ప్లాట్ మనకు ఛానల్ తరఫున మేము కూడా ప్రాపర్టీస్ని అయితే రీసేల్ చేయడం జరుగుతుంది. మనకి ఈ చుట్టుపక్కల అన్ని ప్రాజెక్ట్స్లో కూడా రీసేల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో చాలా తక్కువ రేట్లో మంచి అప్రిషియేషన్తో మనకి ఇన్ కమింగ్ ఫ్యూచర్లో మనకి మంచి అప్రిషియేషన్ గ్రోత్ ఉండబోయే లొకేషన్లో మన దగ్గర అయితే రీసేల్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా శ్రీశైలం హైవే పాయింట్కి నియర్బై ఉంటుందండి. సో తుక్కుగూడ అండ్ సర్దార్ పటేల్ నగర్ రెసిడెన్షియల్ హౌజెస్కి మనకి ఈ ప్రాజెక్టు పక్కకే మనకి కల్పతరు ప్రాజెక్టు విల్లా కమ్యూనిటీస్కి, ప్రాజెక్టుకి ఆనుకొని కల్పతరు విల్లాస్ కమ్యూనిటీస్ అండ్ మళ్ళీ మనకు ఫ్రంట్ సర్వీస్ రోడ్ నుంచి ఈ రావిరియాల రోడ్డు కనెక్ట్ అవుతూ ఇంకొక విల్లా కమ్యూనిటీ అనేది ఈ ప్రాజెక్టుకి ఆనుకొని ఉంటుందండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది, కమింగ్ ర్యాపిడ్ గ్రోత్ ఉండబోయేటువంటి లొకేషన్ అండి ఇది. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా శ్రీశైలం హైవే తుక్కుగూడ ఉండబోతుంది కమింగ్ 4 ఇయర్స్లో. సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కంప్లీట్ ఫోకస్ ఆన్ శ్రీశైలం హైవే అండి. సో మనకి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతుంది, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంది కాబట్టి మనకి కంపేర్ టు దట్ బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఇంకా మార్కెట్ అనేది స్పీడ్ అవ్వబోతుందండి. సో ఇక్కడ వెరీ నియర్ బై వండర్లా కూడా ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఫాక్స్కాన్ ప్రాజెక్టు, మనకి ఆర్జే ఎయిర్పోర్ట్, మనకి తుక్కుగూడ టౌన్ వెరీ నియర్ బై ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్సు. సో పక్కనే ఈ ప్రాజెక్ట్కి ఆనుకుని పక్కనే మనకి ఎన్సీసీ అర్బన్ వాళ్ళు ల్యాండ్ 7 ఎకర్స్ పర్చేజ్ చేశారండి రిగార్డింగ్ విల్లాస్ పర్పస్. సో ఇన్ని అప్రిషియేషన్, ఇన్ని కమ్యూనిటీస్ పక్కకి ఈ ప్రాజెక్ట్ ఉంటాం అనేది చాలా మంచి విషయం అండి. సో ఈ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే 100% గ్రోత్ అయితే వస్తుంది. సో ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ప్రైస్ అయితే 25,000 అండి. సో మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.